ఈ ఏడాది ఏప్రిల్ నెలాఖరులో కానీ మే మొదటి వారంలో కానీ నెల్లూరు జిల్లాలోని పెన్న సంగం బ్యారేజీని ప్రారంభిస్తామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా నెల్లూరులోని పెన్న బ్యారేజీని అధికారులతో కలిసి పరిశీలించారు. ఇప్పటికే దాదాపు అన్ని పనులు పూర్తయ్యాయని, గ్రావెల్తో నిర్మించాల్సిన గోడలు మాత్రమే పెండింగ్లో ఉన్నాయని, అవి కూడా అత్యంత తొందరగా పూర్తి చేసి బ్యారేజీలు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ బ్యారేజీలు పూర్తయితే గ్రౌండ్ వాటర్తో పాటు సాగు తాగునీటి కష్టాలు అన్ని తీరిపోతాయని మంత్రి అనిల్ అన్నారు. సంగం బ్యారేజీకి దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరును పెడతామని వెల్లడించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు జరుగుతాయని తెలిపారు. ఇప్పుడైతే ఫ్లో మనం బ్యారేజ్ అయినాక చాలా ఇంపార్టెంట్ ఎక్కడ టర్బిడిటీ అయితే ఇప్పుడు మేము రావడంలా లేదన్న ఏప్రిల్ నెలాఖర్ కానీ మే ఫస్ట్ వీక్ కానీ మంచి ముహూర్తం చూసుకొని మంచి డేట్ చూసుకొని ఆల్మోస్ట్ బ్యారేజ్ రెండు కూడా అయిపోవచ్చు. చిన్న చిన్న ఫినిషింగ్స్ ఏదైతే ఉన్నాయో ఫిల్లింగ్స్ ఉన్నాయో అర్థ ఫిల్లింగ్స్ ఉన్నాయి అయ్యి అలాగే అటుపక్క వార్డ్ సెంటర్ ఆ ప్రాంతంలో కొన్ని ఇల్లు పోకుండా గ్రావెల్ దగ్గర నుంచి ఒక 100 మీటర్లు కాంక్రీట్ వాల్ని ఒకటి ఒక 60-70 మీటర్లు అంటే ఆ ఉన్న 500 కుటుంబాలు ఇల్లు పోకుండా కాంక్రీట్ వాల్ని ఒకటి కట్టమన్నా అది ఒకటే పెండింగ్ కొరంతా కూడా ఇక్కడంతా కూడా ఉంది ఫిల్లింగ్ మినహాయించి అంతా కూడా పూర్తవటం జరిగింది. సో దాన్ని అన్నీ కూడా గ్రావెల్కి మనకి షార్టేజ్ ఉంది కాబట్టి దగ్గర ఏదైనా చెరువుల్లో కానీ ఏదైనా ఉంటే ఒక 20-30 కిలోమీటర్స్లో దాన్ని కూడా పరిశీలన చేయమన్నాం. ఈరోజు రేపు దాన్ని కూడా ఐడెంటిఫై చేసుకొని క్లియర్ చేసుకొని ఆ ఫిల్లింగ్ కూడా చేసేస్తే నెల్లూరు బ్యారేజ్ అలాగే సంగం బ్యారేజ్ కూడా ముఖ్యమంత్రి గారు 6 వారాల్లో 2 కూడా పూర్తి చేసుకొని సంగం బ్యారేజ్ కూడా మన దివంగత మంత్రిగా పనిచేసిన గౌతమ్ అన్న పేరు కూడా పెట్టడం జరిగింది. ఆ 2 బ్యారేజెస్ను ఏప్రిల్ 8th వీక్ కానీ మే 1st వీక్ కానీ మంచి ముహూర్తం చూసుకొని 2 కూడా ఓపెన్ చేస్తామని చెప్పి తెలియజేస్తుంది. ఇంకా చిన్న చిన్న ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సరి చేయమని చెప్పడం కూడా జరిగింది. సో ఇది పూర్తయిన తర్వాత ఎక్కడ కూడా సంఘం నెల్లూరుకు సంబంధించి ఇంకా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అలాగే నీళ్ళ స్టోరేజ్ వల్ల నెల్లూరు బ్యారేజ్లో కూడా నెల్లూరు నగరానికి ఈ ప్రాంతం అంతా కూడా సొంతపేట రంగనాయలపేట ఈ ప్రాంతంలో గ్రౌండ్ వాటర్ కూడా పెరిగే అవకాశాలు పెరిగితే బాగా కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. సో బ్యారేజ్ అంతా పూర్తయి అన్ని రకాలుగా కూడా రేపు మే 1st వీక్న లోపల మంచి ముహూర్తం చూసుకొని కూడా ఓపెన్ చేస్తామని తెలియజేసుకుంటే చిన్న చిన్న ఈ గ్రావెల్ ఫిల్లింగ్స్ మైనర్ వర్క్స్ మినహాయించి మొత్తం కూడా ఆల్మోస్ట్ పూర్తయ్యాయి. అవన్నీ కూడా ఈ 2-3 రోజుల్లోనే వాళ్ళకున్న చిన్న చిన్న ఇష్యూస్ని కూడా సార్ట్అవుట్ చేసి కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తాం.